ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈ ఈ వారం బాగుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత అధిగమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధమైన విషయాల్లో కొత్త అనారోగ్యం దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేకపోయినా జాగ్రత్త తీసుకోవడం మంచిదని చెప్పని శాస్త్రరీత్యా చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా వైద్యులు నిర్దేశించినటువంటి సమయంలోనే ప్రసవానికి వెళ్ళటం అనేది మంచిది అంతేకాని మహర్జాతకులు పుడతారని చెప్పని ఏవో ముహూర్తాలు పెట్టించుకొని ఆ ముహూర్తం ప్రకారం సిజేరిని ఆపరేషన్ చేయమని డాక్టర్ల మీద ఒత్తిడి తేవటం లాంటి పనులు చేయొద్దు ఎందుకంటే మహర్జాతకులు పుట్టించేటువంటి ముహూర్తము దాన్ని వేయగలిగినటువంటి సామర్థ్యము శక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప మరెవరికీ లేదు పరమేశ్వరుడు ఉద్యోగంలో మనం జోక్యం చేసుకోవద్దు అది డాక్టర్ల నిర్ణయానికి వదిలేద్దాం ఈశ్వరచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య ప్రతి విషయంలో కూడాను ముందుగా మేము ఆపరేషన్ చేయించాలనుకుంటామండి ముహూర్తం ఏదైనా ఉంటే చెప్పండి లేకపోతే తొమ్మిది నెలలు దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ డెలివరీ టైం అయిపోయిన తర్వాత మంచి జాతకలో పుట్టడానికి మీరు ఏదైనా ముహూర్తం పెట్టగలరా మీరు పెట్టండి దాని గురించి మీరేమి దిగులు పడద్దు మేము ఎంతైనా దక్షిణ తెచ్చుకోగలుగుతాం అని కొంతమంది కొంతమంది ఏమైనా అడ్వాన్స్గా చేయమని ఉంది డాక్టర్ల అభిప్రాయం ఏ విధంగా ఉందని అడిగితే డాక్టర్లు మీ ఇష్టం వచ్చినట్టుగా ముహూర్తం పెట్టుచుకోమన్నారండి ఆ టైంలో సిజీర్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అని చెప్పని చెప్తారు ఇది ఏంటంటే నిజంగా ఆస్ట్రాలజీ పరంగా ప్రజలను దోచుకోవటం అంత ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు ఎందుకంటే రావణ బ్రహ్మంతుడు గొప్పవాడికి తన కొడుకు పుట్టేటువంటి ముహూర్తం పెట్టడం చేతకాక ఆ మేఘనాథుడు అనేటువంటి నిద్ర చెప్తూ మరణించాడు అన్ని గ్రహాలను ఏకాదశంలో పెట్టి సమయంలో ఈయన ఈయన ఆదేశించాడు కాబట్టి అన్ని గ్రహాలు ఏకాదశుల్లోనే ఉన్నాయి ఆ ఏకాదశిలో ఉన్నప్పుడు ఈ మేఘనాథులు పుట్టాడు శుక్రుడు ఏకాదశిలో బంధక స్థానంలో మారకుడు కనుక ఆ శుక్రుడు వల్ల ఈ మేఘనాథుడు అనేటువంటి ఇంద్రజిత్తికి మరణం సంభవించింది అప్పుడు రావణబ్రహ్మ తన తప్పు తెలుసుకున్నాడు ఆహా ఆనాడే శుక్రాచార్యులు వారు చెప్పారు నేను ఏకాదశిలో ఉండను అది బంధక స్థానం మారకస్థానం అని చెప్పారు అయ్యో ఆయన మాట వెళ్ళాకపోయానే అని చెప్పి అప్పుడు బాధపడతాడు అందుకని రావణా బ్రహ్మ లాంటి గొప్ప మహాపండితుడికే చేతకానటువంటి ముహూర్తాన్ని ఒక బిడ్డ ముట్టే ముహూర్తాన్ని పెట్ట చేత మనం మనం ఆ పని చేయగలమా పదివేలు ఇరవై వేలు తీసుకొని ఇష్టం వచ్చిన ముహూర్తాలు రాసి రాజీవ్ గారు కలిగిన వాళ్ళు పుడతారు ప్రధానమంత్రి పుడతాడు ముఖ్యమంత్రి పుడతాడు ఐఏఎస్ అవుతాడు వీడు వీడు ఐపీఎస్ అవుతాడు ఇంకో ఇరవై వేలు ఇవ్వండి చీఫ్ ఇంజనీర్ అయ్యే ముహూర్తం పెడతా ఇట్లాంటివన్నీ తెస్తున్నారు దయచేసి ఇటువంటి అనారోగ్యకరమైన వాతావరణాన్ని జ్యోతిష్ శాస్త్రంలో మీరు ప్రోత్సహించవద్దు డాక్టర్ల విచక్షణకు వదిలేయండి ఎందుకంటే లేటుగా వాళ్ళని ఆపరేషన్ చేసి బయటికి తీయటం వల్ల బిడ్డ దెబ్బతింటోంది అలాంటి సందర్భాలు చాలా జరిగాయి అడ్వాన్స్డ్గా ముహూర్తాన్ని బట్టి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ ఏవి రాకుండా డాక్టర్ల మీద వదిలిపెట్టనిది ఈశ్వరస్య ఏ విధంగా ఉందో ఆ విధంగా జరగనివ్వండి ఈశ్వరస్యని ఎదుర్కోవాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఎప్పటికీ రాదు అది తిరిగి వచ్చి తిరిగొచ్చి మళ్ళీ మన మీదే పడుతుంది ఈ విషయాన్ని తెలుసుకోండి ఏది ఏమైనాప్పుడు కూడాను మహర్జాతకులు పుట్టగలిగినటువంటి ముహూర్తాలు పెట్టేవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఆ పరమేశ్వరుడు ఒక్కడ మాత్రం పెట్టగాడు లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి పెట్టగాడు ఇంకెవరికి అంత శక్తి కానీ అంత ఇది కానీ లేదు ఈ కన్యారాశి వారికి శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఆర్థికపరమైన విషయాలు కూడాను వారాంతంలో పడతాయి ప్రభుత్వ సంబంధమైన ప్రైవేట్ సంబంధమైన ఆటలు ఏవైతే ఉన్నాయో వారాంతరంలో కూతో ఏమీ ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పరిమిది వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాథిస్తాయి